ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో ఉండేటువంటి పిల్లర్లు బరువు కాదా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నన్ను ప్లానింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే వాస్తుకు సంబంధించి మోడిఫికేషన్స్కి వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, ఈశాన్యంలో పిల్లర్ చూపించేసేసి ఈసారి ఈ పిల్లర్ బరువు కదా, ఈ బరువు ఈశాన్యంలో ఉండొచ్చా లేదా, లేదంటే ఈ పిల్లర్ ఉండొచ్చా లేదా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటుంటారు. ప్రీవియస్గా కూడా ఈ పిల్లర్స్కి సంబంధించి ఈశాన్యంలో ఉండేటువంటి పిల్లరు పార్కింగ్ ప్లేస్లో వచ్చేటువంటి పిల్లర్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. నేను ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానిటేషన్స్లో కావచ్చు నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ కొంతవరకు మీరు గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే స్ట్రక్చరల్గా చాలామంది అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక తూర్పు ఫేసింగ్ హౌస్ అని అనుకుంటే మనకి ఇక్కడ ఈశాన్యంలో ఈ పిల్లర్ వచ్చింది. ఇది కార్ పార్కింగ్ కావచ్చు, లేదంటే వరండా కావచ్చు, పంచ కావచ్చు, లేదంటే సీట్ అవుట్ లాగా కావచ్చు, ఏదో ఒక విధంగా దానికి సంబంధించినటువంటి కింద పైన ఫ్లోర్స్కి సంబంధించి కన్వీనియన్స్ కోసం మనం కొంత ప్లేస్ని ఆ విధంగా తీసుకొని రోడ్ సైడ్కి ఇబ్బంది లేకుండా, లేదంటే ఒక వ్యూ రావడం కోసం మన కన్వీనియన్స్కి ఉపయోగానికి అన్ని రకాలుగా చూసుకొని వదిలిపెట్టుకున్నాం. ఇక్కడ ఈ ఈశాన్యంలో ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ స్ట్రక్చరల్గా దోషం ఉందా, లేదంటే అసలు ఈ పిల్లర్ ఉండకూడదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటుంటారు. సి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా తూర్పు ఫేసింగ్ హౌసే. ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, తర్వాత ఇది తూర్పు ఫేసే, ఇది మీకు ఇక్కడ కూడా ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది. ఈ రెండిట్లో ఏది దోషం అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా తూర్పు ఫేసింగ్ హౌస్, ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది తూర్పు ఫేసింగ్, ఇక్కడ కూడా ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, ఇది కూడా తూర్పు ఫేసింగ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరం ఫేసింగ్, ఇది ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, ఇది ఉత్తరం ఫేసింగ్, ఇది కూడా ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, తర్వాత ఇది తూర్పు ఫేసింగ్, ఇది కూడా మీకు ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్, ఇక్కడ కూడా వచ్చేసి మీకు ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది, ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్, ఇది కూడా మీకు ఇక్కడ వచ్చేసి ఈశాన్యంలో పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈశాన్యంలో పిల్లర్. ఈ పిల్లర్స్ అన్నీ కూడా ఈశాన్యంలో వచ్చాయి కదా, మరి ఏవి దోషం ఏవి దోషం కాదు అని మీకు డౌట్ రావచ్చు. నన్ను విజిటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్లానింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాస్తు మోడిఫికేషన్స్కి సంబంధించి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి క్రమంలో కావచ్చు, నన్ను అందరూ అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ ఈశాన్యంలో పిల్లర్ బరువు కాదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటి పార్లో వచ్చేటువంటి పిల్లర్ ఏదైతే ఉంటుందో మనకి ఇది స్ట్రక్చరల్గా దోషమేమి ఉండదు. ఈశాన్యంలో ఈ పిల్లర్ మనకి ఎటువంటి దోషం ఉండదు. మీరు ఒకసారి 2D ప్లాన్లో మీకు ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఇక్కడ వచ్చేసి పంచ తీసుకోవడం జరిగింది, వరండా కావచ్చు, పంచ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఒక పిల్లర్ రావడం జరిగింది. ఈ గోడకి సమాంతరంగా ఇక్కడ తూర్పు గోడకి, తర్వాత ఉత్తరం గోడకి సమాంతరంగా ఎక్కడైతే మనకి లైన్ ఏర్పడుతుందో, ఈశాన్యం కార్నర్ వస్తుందో, అక్కడ మనకి పిల్లర్ అనేది మీకు ఇక్కడ చూపించిన విధంగా ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఉత్తరం గోడకి సంబంధించినటువంటి బీమ్ ఏదైతే ఉందో ఇక్కడ, తర్వాత ఇది తూర్పు గోడకు సంబంధించినటువంటి బీమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఉందో ఇక్కడ, ఈ రెండు కలిసే పాయింట్లో ఈశాన్యంలో మనకి పిల్లర్ రావడం జరిగింది. ఈ పిల్లర్ వల్ల మనకి ఎటువంటి దోషం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా తూర్పు ఫేసింగ్ హౌసే. ఇక్కడ ఎక్కడా కూడా మీకు స్ట్రక్చరల్గా ఎక్కడైతే రెండు లైన్లు ఉత్తరం లైను తర్వాత తూర్పు లైను కలిసేటువంటి లైన్లు ఇక్కడెక్కడ పిల్లర్ రాకుండా ఎడ్జికి, స్లాబ్ ఎడ్జికి పిల్లర్ తీసుకోవడం జరిగింది. ఈ పిల్లర్ వల్ల మనకి ఈశాన్యంలో పారదప్పినటువంటి దోషము, ఈశాన్యంలో ఈ పిల్లర్ మనకి ప్రత్యేకంగా దోషాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా తూర్పు ఫేసింగ్ హౌసే. ఇక్కడ కూడా మీకు ఉత్తరం లైను తర్వాత తూర్పు లైను ఈ రెండు బీమ్స్ కలిసిన దగ్గర మాత్రమే మనకి పిల్లర్ రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి పిల్లర్ల వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఉత్తరం బీము తర్వాత
ఇటువైపు తూర్పు వైపు ఉన్నటువంటి బీమ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా ఇక్కడ అడిషనల్గా ఏం బీమ్ తీసుకోకుండా ఇక్కడ ఒక పిల్లర్ తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా మనకి స్ట్రక్చరల్గా దోషం ఏమీ ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఉత్తర ఈశాన్యం ప్రహరీ గోడకు ఆనుకొని ఇక్కడ పిల్లర్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ఇంటి లైన్, ఇక్కడ యాక్చువల్గా ఈ ప్లేస్లో రావాల్సినటువంటి పిల్లర్ కాస్త ఇక్కడ తీసుకోవడం జరిగింది. తద్వారా ఇక్కడ కూడా మనకి ఈశాన్యానికి సంబంధించినటువంటి దోషం ఏర్పడింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంటి గోడ ఇక్కడ ఉంది, ఈ పిల్లర్ వచ్చేసి ఈశాన్యం ప్రహరీ గోడకు ఆనుకొని స్లాబ్ ఎడ్జిలో ఇక్కడ మీకు పిల్లర్ రావడం జరిగింది. దీని ద్వారా కూడా మనకి ఈశాన్యంలో దోషం ఏర్పడడానికి, ఈ పిల్లర్ నుంచి దోషం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉండేటువంటి ఏవైతే పిల్లర్లు ఉంటాయి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రహరీ గోడకి కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. ఇది కూడా ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. ఇక్కడ కూడా మీరు ప్రహరీ గోడకి సంబంధించినటువంటి గ్యాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ పిల్లర్ కూడా మనకి దోషం కిందనే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పారుదప్పి మనకి పిల్లరు పక్కకి రావడం, స్లాబ్ ఎడ్జికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ పిల్లర్ కూడా మనకి దోషం కిందకే వర్తిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా మీకు తూర్పు ఫేసింగ్ హౌస్. ఇక్కడ కూడా ప్రహరీ గోడకి అనుకోకుండా గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా ఈ పిల్లర్ కూడా మనకి దోషం కిందకు వర్తిస్తుంది. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈశాన్యంలో ఉండేటువంటి పిల్లర్లు ఏవైతే రెండు రకాలు ఉంటాయో వాటికి సంబంధించి ఒక సెట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈశాన్యంలో పిల్లర్ ఎటువంటి దోషం ఉండదు. ఇంకొక సెట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాత్రం ఖచ్చితంగా ఈశాన్యంలో వచ్చినటువంటి ఈ పిల్లర్ ద్వారా ఖచ్చితంగా ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మేజర్గా నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువగా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా మనకున్నటువంటి అన్ని అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చుకోలేక, లేదంటే వాటిని మనం ఫుల్ఫిల్ చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు, అది ఆరోగ్యరీత్యా కావచ్చు, ఇతరత్ర ఎన్ని రకాలుగైనా సరే, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈశాన్యంలో వచ్చినటువంటి పిల్లరు. ఇక్కడ కూడా మీకు ఇది వచ్చేసి ఉత్తరం భీము, తర్వాత ఇది వచ్చేసి తూర్పు భీము. ఈ రెండు భీములు కలిసిన దగ్గర మాత్రం మనకి ఇక్కడ ఒక పిల్లర్ రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి పిల్లర్ వల్ల కూడా మనకి ఎటువంటి దోషం అనేది ఉండదు. కాబట్టి ఓవరాల్గా మీకు ఏ పిల్లరు దోషం ఇస్తుంది, ఏ పిల్లరు దోషం ఇవ్వదు అనేటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పడమర ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ ఒక పిల్లరు, తర్వాత ఇక్కడ కూడా ఈశాన్యంలో ఒక పిల్లరు, రెండు పిల్లర్లు. ఇది వాయువ్యంలో పిల్లరు, ఇది ఈశాన్యంలో పిల్లరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటి గోడ దాటకుండా పిల్లర్లు అనే ఈ ఔటర్ లైన్ ఏదైతే ఉందో సింగిల్ లైన్, ఇది వచ్చేసి ఇంటి ఔటర్ లైన్, గోడ యొక్క ఔటర్ లైన్. ఈ లైన్ దాటకుండా పిల్లరు ఒకటే పారులో వచ్చినంత వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఈ పిల్లర్ కాస్త అవతలకు ఎక్కడికో వాయువ్యంలోకి ఇటువైపుకో, లేదంటే ఇక్కడ వచ్చేసి ఈశాన్యంలో బయటికి రావడం, అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో, పూర్తి ఈశాన్యంలో మనకి బయటికి రావడం జరిగింది ఈ పిల్లరు. ఇటువంటి పిల్లల నుంచి మాత్రమే మనకి ఈశాన్యంలో వచ్చేటువంటి దోషాలు, పిల్లర్ ద్వారా ఏవైతే దోషాలు ఉంటాయో అవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. మేజర్గా ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల చిన్న పిల్లలకి ఎవరైతే ఉంటుంటారో వాళ్ళకి సంబంధించి, లేదంటే పెద్దవాళ్ళకి సంబంధించి కూడా ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, తర్వాత వాటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు చేసుకోవటము, డబ్బులు ఎక్కువగా ఖర్చు కావడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే ఈ విధంగా పిల్లర్స్ ఉంచుకొని వాటికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి కరెక్షన్కి సంబంధించి ఎవరైనా మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంత్ గారిని సంప్రదించండి. లేదు మీకు అవకాశం లేదు, మీది రెంటల్ హౌస్ అనుకుంటే ఇంకొక రెంటల్ హౌస్కి, మంచి హౌస్కి చేంజ్ కావడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.